కనపడింది. ఆ కేటీఆర్ గారి రూపంలో కావచ్చు, పర్ఫెక్ట్ వ్యవహరించారు. అక్కడ ప్రజలు ఆదరించారు. దాన్ని ఎవరు కాదంటే తెలుగుదేశం పార్టీని అభిమానించారు. తెలుగుదేశం పార్టీ ఏకపక్షంగా కాంగ్రెస్ ను సమర్థించినారు ఇంటర్నల్ గా. కానీ తెలుగుదేశం శ్రేణులు బలంగా ఉన్న చోట బీఆర్ఎస్ అద్భుత విజయాలు సాధించింది కదా. కాబట్టి బీఆర్ఎస్ కి హైదరాబాద్ లో ఆ క్రెడిట్ ఉంది కాబట్టి తెలిపించారు. ఆడ లేని చోట ఓడిచ్చేసినారు. ఈ రెండు కనిపిస్తున్నాయి మనకు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా అదే కనిపిస్తుంది రేపు. కాబట్టి అహంకారం ఒక సబ్జెక్టు కాదు. ఖచ్చితంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పులో మల్టిపుల్ కారణాలు ఉన్నాయి. ఆ మల్టిపుల్ కారణాలు మల్టిపుల్ గా జగన్మోహన్ రెడ్డి గారు బాగా అర్థం చేసుకుంటే ఆయనకు అడ్వాంటేజ్ ఉంటుంది, వీళ్ళు బాగా అర్థం చేసి ఇద్దరు అడ్వాంటేజ్ కోకుండా పెడితే ఇద్దరు నష్టపోయే పరిస్థితులు వస్తాయి. రైట్, శ్రీనాథ్ చౌదరి గారు, ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే అహంలో ప్రధానమైనటువంటి జనం దగ్గరికి వెళ్ళటం. ఇందాక మన పురుషోత్తం రెడ్డి గారు కూడా చెప్పినట్టు చంద్రబాబు గారు ఎప్పుడూ జనంలోనే ఉంటారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్న జనంలో తిరుగుతూ ఉంటారు, ముఖ్యమంత్రిగా ఉన్న జనంలో తిరుగుతుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు కానీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో జనం దగ్గరికి తక్కువగా వెళ్ళటం, బాబు గారితో కంపేర్ చేస్తే 20-30% మాత్రం వెళ్ళటం అన్నటువంటిది ఇక్కడ కాదు. దాన్ని మీరు ఏ విధంగా, అది మీకు అడ్వాంటేజ్ అనుకుంటున్నారా, డిసడ్వాంటేజ్ అనుకుంటున్నారా? క్రిందసారి అట్లాగే తిరిగినటువంటి చంద్రబాబు గారు అధికారంలో దిగడానికి కారణమే ఉంటారు. సార్, మంచి ప్రశ్న వేశారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది, మీకు తెలిసింది కూడా, ఇప్పుడు రాజకీయాల్లో ఎవరున్నా అది పదవి అని అనుకోవడం అనేది తప్పు సార్. రాజకీయ నాయకులు ఎవరైనా సరే సేవకులుగా ఉండాలి, ప్రజలకు సేవ చేసే విధంగానే ఉండాలి. రెండు, యహపూరితమైన మాటలు ఎప్పుడు వస్తాయంటే తను అధికార పీఠం ఎక్కినప్పుడు నేను గొప్పవాడు అయిపోయానని ఫీలింగ్ అయినప్పుడు కొంతమంది నాయకులు కలుగుతాయి, దానికి ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారో గత చరిత్రను మీరు చూశారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ ఎప్పటికీ మీరన్నట్టే చంద్రబాబు నాయుడు ఎప్పుడు నిత్యం ఈ ఓడిపోయిన ప్రతిపక్షంలో కూడా మా మీద కేసులు పెట్టిన అరెస్ట్ చేసిన మేము పాదయాత్రలు చేస్తున్నాం, యోగాలు చేస్తున్నాం, బస్సు యాత్ర చేస్తున్నాం, అదే ఇరిగేషన్ పార్టీ సందర్శన యాత్ర చేస్తున్నాం. ఎక్కడా కూడా ప్రజలకు దూరంగా తెలుగుదేశం పార్టీ పోదలుచుకోవాలి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తెలంగాణ ఎన్నికలు కావచ్చు, కర్ణాటక ఎన్నికలు కావచ్చు, తమిళనాడు ఎన్నికలు కావచ్చు, కొన్ని ఈక్వేషన్స్ అనేవి ఎలక్షన్ ఇంజనీరింగ్ లో బలంగా తిరిగి ఇప్పుడు కొంతమంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మేము పోటీ చేయలే, ఏ పార్టీకి మద్దతు లే, రకరకాల మంది రకరకాల మీడియాలో ఒక చెప్పుకుంటాం అన్ని విషయం. అదేంటి పిసిసి ఆఫీస్ లో మేము అజెండాలు ఎగరే ఇవి ఎగరేస్తున్నారని మేము చెప్పట్లా, ఎవరో వాళ్ళ వ్యతిరేక కూర్చోడు చేసి ఉండొచ్చు మేము అనవచ్చు, కానీ అనేదానికి క్రెడిబిలిటీ ఉండదు కదా. వేరే పార్టీ కూడా కావాలనే జనాలు పోయి కనబడ్డా చూపించడానికి అవకాశం ఉంది కదా. ఎందుకంటే సోషల్ మీడియా ఓపెన్ గా స్టేట్మెంట్లు ఇచ్చింది, ఓపెన్ గా బుద్ధి చెప్తామని కూడా ఇచ్చింది. ఎందుకు దాంట్లో ఇంకా దాచుకోవాలి? మీ సోషల్ మీడియా ఎవ్వరూ కూడా సొంత నిర్ణయాలు తీసుకోరు, మీ పార్టీ పర్ఫెక్ట్ గా ప్రొజెక్ట్ చేస్తారు వాళ్ళు. ఒక్క నిమిషం సాయి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, సంగడి రామకృష్ణారెడ్డి గారు కొడుకు గారు